हेलो अंडी, नमस्ते, वेलकम बैक टू दीक्षा टीवी। ఈ రోజు వీడియోలోని కేవలం 10 నిమిషాల్లో అప్పటికప్పుడు వేడివేడిగా జీరా రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను। మరి దానికంటే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి। నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జీరా రైస్ ని కేవలం 10 నిమిషాల్లో హాట్ టు హాట్ గా ప్రిపేర్ చేసి ఎలా సర్వ్ చేసామో వెంటనే చూసేద్దాము। ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక pan పెట్టుకున్నాను। pan లోని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము। జీరా రైస్ లో నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। అలానే నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 3 లవంగాలు, అలానే 3 చిన్నవి బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క వేసి వీటిని నెయ్యిలోని బాగా ఫ్రై చేశానన్నమాట। అలానే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి 5 లేదా 6 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకున్నాము। ఇందులో కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం చూసుకొని కారం సరిపోయేలాగా వేసుకోవాలి। అలానే ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ జీరాని కూడా యాడ్ చేసి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। మనకి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। అలానే ఇప్పుడు రుచికి సరిపడగా salt కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు। యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి। అలానే వేడి వేడి రైస్ ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము। సో మనకి నేను ఇప్పుడు చేసింది 2 మెంబర్స్ కి సర్వ్ చేసుకోవడానికి సరిపోతుందన్నమాట। సో మనకి ఎంత మంది కావాలో దాన్ని బట్టి మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి। సో ఇలా బాగా గరిటతోని మొత్తం రైస్ అంతా కూడా జీరా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి। ఇదంతా కూడా లో ఫ్లేమ్ లోనే పెట్టి చేసుకోవాలండి, అప్పుడే మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది, లేకపోతే రైస్ మాడిపోతుందన్నమాట। సో అలానే ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేశాను, అలానే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి అయితే పైన వేసి బాగా మిక్స్ చేశానన్నమాట। వేడివేడిగా ఇలా గనక జీరా రైస్ ని చేసుకొని అప్పటికప్పుడు సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది। అలానే చిన్న పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు, ఈ రైస్ ఇష్టపడతారు, ఎందుకంటే ఇందులో జీరా ఉంటుంది కాబట్టి మనకి అరుగుదల కూడా ఉంటుంది। అలానే మన ఛానల్ లోని ఇంతకు ముందు పుదీనా రైస్ కూడా చేసాము, టమాటా రైస్ కూడా చేసాము, అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయనమాట। మీకు ఒకవేళ వీలైనట్లయితే తప్పకుండా ఒకసారి అవి కూడా చూడండి। ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను। అంటిల్ దెన్ బై।